హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ కుమారి, బిందుస్ ఫ్యాషన్ వరల్డ్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు కుమారి యొక్క వీడియో మీ ఇంటి ముంగిడికి వచ్చింది, ఓపెన్ చేసి చూడండి. అయితే ఇది మండే మేము ఫ్లాట్ టూర్ పెట్టాను కదా ఒక వీడియో, ఆ రోజు అది అయిపోయిన తర్వాత అక్కడే ఉన్నా, అంటే మధురవాడలోనే తిరుగుతున్నాం కాబట్టి మధురవాడలో డీమార్ట్ ఉంది, దానికి చూడటానికి వెళ్ళాం. అయితే ఇలా ప్రతి ఒక్కరిని ఒక క్యూబ్స్ లాగా, ఒక స్క్వేర్స్ లాగా గీసి మినిమం డిస్టెన్స్ పెట్టి అందరినీ నించోపెట్టి లైన్స్లో అలా పంపిస్తున్నారు డీమార్ట్లోకి. ఒక్కొక్క 10 పీపుల్ అట్ ఏ టైం లాగా పంపిస్తున్నారు. లోపల అంతా ఖాళీగానే ఉంది, కానీ అలాగని అందరినీ వదిలేయట్లేదు. ఒకేసారి మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కంపల్సరీ మాస్క్స్ ఉంటేనే లోపలికి అలౌడ్. తర్వాత లోపల కూడా ఓపెన్ చేయడానికి ఎట్టి పరిస్థితిలో వీల్లేదు. అయితే ఈలోపు నేను లైన్లో నించున్నప్పుడు నేను తీసిన షూట్ మాట ఇది. నాతో పాటు మా హస్బెండ్ ఉన్నారు, పాప ఉన్నారు, కానీ చిన్నపిల్లలకి నాట్ అలౌడ్ మాట. చిన్నపిల్లల్ని అలౌ చేయలేదు. నేను ఒక్కదాన్నే లోపలికి వెళ్ళాను, షాపింగ్ మొత్తం నేనే చేసుకొచ్చాను. ఈ వీడియో కూడా దీని తర్వాత వస్తుంది, నేను ఏంటేంటి డీమార్ట్లో తీసుకున్నాను అన్నది తప్పకుండా వాచ్ చేయండి. అయితే దీనికి ఈ ముందు పెట్టిన వీడియో మీరు వాచ్ చేశారా? అయితే చిన్నపిల్లలు ఎవరు అలౌ చేయట్లేదు, అగో ఆ విధంగా కూర్చోమని చెప్తున్నారు. బాగా పెద్దవాళ్ళని కూడా అంత అలౌ చేయట్లేదు, చిన్నపిల్లల్ని అసలు అలౌ చేయట్లేదు. శంకర్ గారును పాపాన అక్కడ కూర్చుండిపోయారు. నేను ఈలోపు లైన్లో నించున్నాను వెళ్ళటానికి. అయితే నేనేమేమి తీసుకున్నాను అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పెడతాను. తప్పకుండా మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. బోరు కొట్టించే ఛానల్ కాదు మాది, ఎప్పటికప్పుడు నా లైఫ్ ఎక్స్పీరియన్స్ తోటి మీకు చేతనైనంత వరకు మీకు అప్డేట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఈలోపు ఇన్ని గంటలు అలాగా నేను మాస్క్ వేసుకొని ఉండడం అంటే చూడండి ఫేస్ ఎలా అయిపోయిందో. కింద మొత్తం బ్లాక్ కలర్లో వచ్చింది. ఈలోపు ఎవరో బ్యాక్ నుంచి అడుగుతున్నారు, ఏంటి మ్యామ్ ఫొటోస్ తీస్తున్నారని. ఫొటోస్ తీయట్లేదు అని చెప్పాను. అయితే ఇక్కడ నేను తీసుకున్న 4 డ్రాయర్స్ తాలూకా అది చిన్న టీపా టైప్లో వస్తుంది, అది మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. ఈలోపు డీమార్ట్ షాప్ లోపల ఎలా ఉంటుందో ఒక సింపుల్ వ్యూ చూపించాను. ఇక్కడ నేను చూపిస్తున్నది మా బాబు కోసం తీసుకున్న చిన్న టాయ్ అన్నమాట, సిటీ పోలీస్ది చిన్న టాయ్. ఇది మీకు ఆ హాల్లో కూడా చూపించాను. ఈలోపు చిన్నపిల్లలకి ఏ వెరైటీస్ టాయ్స్ ఉన్నాయన్నది నేను మీకు చూపిస్తున్నాను. ఏంటంటే ఎంత ఎంగేజ్ చేయాలో అంత ఎంగేజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఇంట్లోనే అలా ఉండిపోతున్నారు కాబట్టి మనం ఏదో ఒక విధంగా అప్పుడప్పుడు వాళ్ళు చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇస్తూ తప్పకుండా వాళ్ళని పాజిటివ్గా ఉంచడానికి ట్రై చేయాలి. వాళ్ళు అంటే ఆల్రెడీ స్కూల్స్ లేకపోవడం వల్ల, వాళ్ళు ఇంట్లోనే ఉండిపోవడం వల్ల ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతున్నారు. అది ఒక ఫ్లాట్స్ నుంచి ఫ్లాట్స్కి పంపించలేకపోతున్నాం, గ్రౌండ్లోకి పంపించలేకపోతున్నాం, ఎక్కడ ఆడుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకునే టైం ఇది. వాళ్ళకి ఎప్పటికప్పుడు డబ్బులు గురించి చూసుకోకుండా మనం ఏదో చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా తీసుకొని చాలా ఆనందిస్తూ ఉంటారు. ఈలోపు నేను లోపల షాప్ చేసి తెచ్చుకున్నది అంతా శంకర్ గారు బ్యాక్ సైడ్ కార్ బ్యాక్ సైడ్ చక్క సర్దేస్తున్నారు. ఇవన్నీ సర్దిసిన తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరిపోయామన్నమాట. అయితే ఇక్కడ మా పాప కూడా తనకి చేతనైనంత వరకు షూట్ చేస్తూనే ఉంది. ఎవరు ఇంట్రెస్ట్ అది ఏంటంటే అమ్మ ఏం చేస్తుందో పిల్లలు అదే చేస్తారు అన్నట్టు నన్ను చూసి మా పాప కాపీ కొడుతుంది, అన్ని షూట్ చేస్తుంది, వాళ్ళ నాన్నగారు ఏటేటి పెడుతున్నారు ఏటి అనేసి. అయితే మీరు ఈ డీమార్ట్ హాల్ని మీరు చూడాలనుకుంటే తప్పకుండా దీని యొక్క నెక్స్ట్ వీడియో అప్లోడ్లో ఉంటుంది, అంటే పోస్టింగ్ నెక్స్ట్ అవుతుంది. నేను ఓన్లీ డీమార్ట్కి వెళ్ళినవే నేను జస్ట్ షూట్ చేసి అతి తక్కువ టైంలో నేను ఇది పెట్టాను. మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి నేను తీసుకున్నానో ఒక చిన్న వ్యూ, అంటే చిన్న రివ్యూ చూపించాను అంతే. ఇదే ఫ్రెండ్స్ అయితే మరి నా యొక్క డీమార్ట్ హాల్. మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.